హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ రెడీ విత్ ద న్యూ ఫైవ్ వర్డ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ టుడే. హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. ఫస్ట్ వర్డ్ ఆల్ ద సేమ్. ఏంటండి ఆల్ ద సేమ్? ఇది ఒక ఇడియం అండి. మరి ఏంటి దీని మీనింగ్ అంటే, అయినప్పటికీ, నెవర్ ద లెస్ అనేటువంటి మీనింగ్లో యూజ్ చేయొచ్చు. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి, అదేంటంటే ఆఫ్ నో డిఫరెన్స్. నాకు అసలు డిఫరెన్స్ ఏం లేదు, నాకు పెద్ద మ్యాటర్ కాదు, దాన్ని నేను పట్టించుకోను అనేటువంటి సెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, ఐ థింక్ ఇట్ ఈస్ డేంజరస్. నేను అనుకుంటున్నది డేంజరస్ అని. ఆల్ ద సేమ్, అయినప్పటికీ. ఐ స్టిల్ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో అయినప్పటికీ అనేటువంటి మీనింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ ఆల్ ద సేమ్, అది నాకు పెద్ద మ్యాటర్ కాదు, దాన్ని అసలు నేను పట్టించుకోను. దేన్నంట, టు మీ, నాకు ఇది పెద్ద మ్యాటర్ కాదు. వెదర్ అవర్ టీమ్ లూజర్స్ ఆర్ విన్స్, సో మా టీం గెలిచినా ఓడినా అది నాకు మ్యాటర్ కాదు, దాన్ని నేను పట్టించుకోను. అది చాలా చిన్న విషయం అండి, నాకు రెండు సమానమే అనేటువంటి మీనింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ అన్ఫసీన్. అన్ఫసీన్, దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్. ఏంటి దీని మీనింగ్ అంటే, ఊహించని, అసలు మనం ఊహించాం, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని, అట్లాంటివి చెప్పేటప్పుడు ఈ అడ్జెక్టివ్ వాడచ్చు. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డ్యూ టు అన్ఫసీన్ సర్కమ్స్టాన్సెస్, ఊహించని, అనుకోని పరిణామాల వల్ల, ద కాస్ట్ హ్యాస్ బీన్ రిజన్ బై 20%. దాని యొక్క ధర అనేటువంటిది 20% పెరిగింది అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అన్ఫసీన్ ఎక్స్పెన్సెస్ డిమినిష్డ్ అవర్ సేవింగ్స్, అనుకోని ఊహించని ఖర్చులు మా సేవింగ్స్ని తగ్గించేశాయి. అంటే దాచుకున్న దాంట్లో చాలా వరకు ఈ ఊహించని ఖర్చుల వల్ల తరిగిపోయింది, తగ్గిపోయింది అనేటువంటిది మనం చెప్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ డ్రౌన్. డ్రౌన్, ఇట్ ఈజ్ ఎ వర్బ్. ఇది ఒక యాక్షన్ వర్డ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే, మునుగు. నీళ్ళలో మునుగుతూ ఉంటాం కదా, సో లిక్విడ్స్లో మునగడం కానీ ముంచడం కానీ, అదేవిధంగా నీటిలో మునిగి ఊపిరాడకుండా చనిపోవడాన్ని కూడా మనము డ్రౌన్ అనేటువంటి ఈ వర్బ్తో మనం చెప్పొచ్చు. టు కవర్, బీ కవర్డ్ విత్ అ లిక్విడ్. టు డై, బీయింగ్ అనేబుల్ టు బ్రెత్ అండర్ వాటర్. నీటిలో మునిగి గాలాడక ఊపిరాడక చనిపోతుంటారు కదా, సో దాన్ని కూడా మనము డ్రౌన్ తోటి చెప్పొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. లాస్ట్ నైట్, నిన్న రాత్రి, అ బాయ్ వాజ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్. సో ఒక అబ్బాయి నదిలో మునిగి చనిపోయాడు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డ్రౌన్డ్ హిస్ ఫుడ్, అతను తన యొక్క ఫుడ్ని ముంచాడంట. దేంతో? ఇన్ టొమాటో జ్యూస్. టొమాటో జ్యూస్లో అతని ఫుడ్ని ముంచాడు, అంటే అతని ఫుడ్ పైన మొత్తం టొమాటో జ్యూస్ వేసాడు మునిగేదాకా అనమాట. సో ఆ మీనింగ్లో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ బాస్క్. బాస్క్, ఇట్ ఈజ్ ఏ వర్బ్. ఇది ఒక వర్బ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే, చూడండి, మీరు ఎప్పుడైనా బీచ్కి కనుక వెళ్తే అక్కడ చాలామంది కూడా స్విమ్వేర్ ధరించో లేదా షర్ట్లెస్గానో అలా పడుకొని సూర్యుని యొక్క కిరణాలని, సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ వామ్త్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సన్బాత్ అంటారు చూసారా, అలా ఎంజాయ్ చేయడాన్ని మనము బాస్క్ అనేటువంటి వర్బ్తో చెప్పొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వీ కుడ్ సీ సీల్స్, మనం ఆ సీల్స్ని చూడొచ్చు. ఆన్ ద రాక్స్, ఆ రాళ్లపైన ఉన్నటువంటి ఆ సీల్స్ని చూడొచ్చు. బాస్కింగ్ ఇన్ ద సన్, సో సూర్యుని యొక్క ఎండలో అవి ఎంజాయ్ చేస్తూ కూర్చోవడాన్ని మనము చూడొచ్చు అనేటువంటి దీని అర్థం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్రొకడైల్స్ బాస్క్ ఆన్ ద స్మాల్ శాండీ బీచెస్. క్రొకడైల్స్ బాస్క్ అంటే అవి సూర్యుని ఎండలో సీత తీరుతూ ఉంటాయి, ఆ ఎండను ఎంజాయ్ చేస్తూ ఉంటాయంట. ఆన్ ద స్మాల్ శాండీ బీచెస్, చిన్న చిన్న ఇసుక బీచ్లలో ఈ క్రొకడైల్స్ అనేటువంటివి అలానే ఉంటూ సూర్యుని యొక్క వెచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తాయి అనేటువంటి దీని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ ఫ్లఫీ. ఫ్లఫీ, ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే, మెత్తని, స్మూత్గా, మృదువుగా, మెత్తగా ఉండేటువంటి ఆ ఫీల్ ఉంది చూసారా, దాన్ని మనం ఫ్లఫీ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఫుడ్ గురించి కనుక చెప్తే, ఫుడ్ ఫ్లఫీగా ఉంది అంటే దాని అర్థం స్మూత్గా, లైట్గా ఉంది అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫ్లఫీ టాయ్స్, ఆ టాయ్స్, ఆ బొమ్మలు ఎలా ఉన్నాయంటే ఫ్లఫీగా, చాలా మెత్తగా, మృదువుగా, స్మూత్గా ఉన్నాయని మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. బీట్ ద ఎగ్ వైట్స్, ఆ ఎగ్ వైట్స్ని బాగా బీట్ చేయండి అంటిల్ దే ఆర్ ఫ్లఫీ. అవి బాగా స్మూత్గా, మెత్తగా, లైట్గా, ఫ్లఫ్గా వచ్చేటట్లు వాటిని బాగా బీట్ చేయండి అనేటువంటి దీని ఉద్దేశం. సో ఇవి ఫ్రెండ్స్ మనం నేర్చుకున్నటువంటి ఫైవ్ వర్డ్స్. నెక్స్ట్ మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.